ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ప్రెజెంట్ అమలాపురం దగ్గర గొల్లవెల్లిలో ఉన్నాం. సో మనకు పురాతన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అది మనకు ఒకటి కనబడింది. సో ఇది మన ప్రేక్షకులందరికీ ఒకసారి చూపిద్దామని ఒక వీడియో అనేది తీస్తున్నాను. చూడండి ఒకసారి ఇది ఎట్లా కన్స్ట్రక్షన్ చేయబడింది, దీని గురించి నేను ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. ఒకసారి చూడండి. సో ఇది మనకు అక్యురేట్ డోర్ అండి. ఈ డోర్ ఏదైతే మీరు చూస్తున్నారో అక్కడనే ఉండు బాబు. చాలామంది ద్వారం అంటే ఏదో చిన్నగా పెట్టుకుంటారు కదా, అట్లా ఉండదండి. ఒరిజినల్ ద్వారం అంటే ఇట్లుండాలి, చాలా పెద్దది, విడ్తులో పెద్దది ఉండాలి, హైట్లో కూడా చాలా హైట్ ఉండాలి. మిగతా ద్వారాలతో కంపేర్ చేసినప్పుడు 100% పెద్ద ద్వారం ఉండాలి. దీని ఆపోజిట్లో మళ్ళీ అక్కడ ద్వారం ఉంది చూడండి. సో ద్వారానికి సంబంధించిన నియమాలు మనం పాటించేటప్పుడు ఖచ్చితంగా ద్వారం ముందు ఇట్లాంటి ఒక వరండా అనేది ఖచ్చితమైన నియమం చూడండి. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా ఇట్లాంటి వరండా అనేది ఖచ్చితమైన నియమం అన్నమాట. సో మనకు ఇట్లాంటి హౌసెస్ అనేవి 100% సక్సెస్ రేట్లోనే ఉంటాయి ఇవి. సో ఇది పాతకాలం నాటి డిజైనింగ్ చూడండి. పిల్లర్ పాయింట్స్, వుడ్ పిల్లర్స్. సో ఇట్లా ఉండాలి. అసలు యాక్చువల్గా మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇట్లుండాలి. సో ప్రస్తుత కాలంలో చాలామంది కూడా ఈ పాతకాలం నాటి ఇండ్లు అని చెప్పి మొత్తం తీసేసి కంప్లీట్ ఇప్పుడు లేటెస్ట్ అని చెప్పి మొత్తం ఇండ్లన్నీ చెడగొట్టుకుంటున్నారు. సో అట్లా కాకుండా 100% మనం ఇట్లాంటి ఇండ్లు కడితే మాత్రం మనకు ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి మొత్తం కూడా. సో హౌజెస్ అంటే ఇట్లుండాలండి. సో అబ్జర్వ్ చేస్తున్నారా, ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుదాం, ఒకసారి చూడండి. సో మనం ఒక్కసారి ఇంటి లోపల చూద్దాం. సో ద్వారానికి సంబంధించిన నియమంలో ఈ ద్వారం ఎంత ఎత్తైతే ఉంటుందో సేమ్ అంతే ఈ వరండా అనేది ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం, రండి. ఈ ఇంటికి సంబంధించిన బ్రహ్మస్థానం పాయింట్ ఇక్కడ చూడండి ఒకసారి. ఈ డోర్ తీస్తారండి, వెనకాల డోర్ ఉందా ఒకసారి అది. సో స్టార్ట్ ఉంది కదా, నువ్వు స్టార్ట్ అనే. ఇది మనకు బ్రహ్మస్థానం పాయింట్. సో ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఈస్ట్, దాని తర్వాత ఇది వెస్ట్ ఆల్రెడీ, ఇది సౌత్, ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ నార్త్. సో ఇది చతుర్ముఖశాల మనకు. సో చతుర్శాల అంటారు, చతుర్ముఖశాల అంటారు. సో ఇది అబ్జర్వ్ చేస్తే మీకు ఇది ఐడియా అనేది వస్తుంది అన్నమాట, ఇట్లా ఉండాలి ఫోర్ డోర్స్ అనేవి. సో మళ్ళీ మనం ఇక్కడ డోర్ చూస్తే కనుక ఈ డోర్కి సంబంధించి మళ్ళీ కూడా ఒక వరండా. సో ఖచ్చితమైన నియమాలు మనం పాటించాలన్నప్పుడు 100% మీరు ద్వారానికి సంబంధించి ఎదురు ఖచ్చితంగా ఇట్లాంటి వరండాలు అనేవి పెట్టుకోవాల్సిందే. సో అక్కడ నుంచి ఒకసారి మొత్తం చూపిదంతా. సో ఇక్కడ చూడండి అండి, ఇది ఎప్పుడండి కన్స్ట్రక్షన్ చేయబడింది? ఆల్ ఫస్ట్ 75 ఇయర్స్. సో పాత. సో ఇక్కడ ఎట్లా ఉంది మీకు ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో? నంబర్ వన్, ఏ ఒక్క పైసా టెన్షన్ ఉండదు. ఇప్పుడు కొత్త ఇండ్లు కట్టిన వాళ్ళు బాధపడతారు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి నరకంలోనే ఉంటారు. అంటే ఇట్లాంటి ఇండ్లు ఒప్పుకోరు కొత్త వాళ్ళు. అది ఓకే, కానీ ఒరిజినల్గా ఎట్లా ఉంటుంది అంటే ఇట్లాంటి ఇండ్లు అంటే ఒరిజినల్ రూల్స్ ప్రకారం కట్టిన ఇండ్లలో చాలా అంటే ఉండే అందరూ కూడా మనస్సులు కలిసిమెలిసి ఉంటారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఒకే మనస్తత్వంతో ఉంటారు, అందరూ కలిసిమెలిసి ఉంటారు. విడిపోదాము అనే మనస్తత్వం ఇక్కడ ఉండదు. డబ్బుల పరంగా నాకు ఇంత కావాలి ఇవన్నీ ఉంటాయి. అందరూ కూడా ప్రశాంతవంతమైన వాతావరణం అనేది ఉంటుంది అన్నమాట. అట్లాంటి ఇల్లు ఆరోగ్యపరంగా కానీ ఏ విధమైనటువంటి సమస్య, అది ఇట్లాంటి ఇండ్ల స్పెషాలిటీ అన్నమాట. సో ఎవరైనా ఇట్లాంటి హౌజెస్ కట్టాలి అని అనుకుంటే 100% మీరు మా హరివాస్తు ఛానల్ చూసినా కూడా ఇట్లాంటికి ప్లాన్కి సంబంధించిన ఎన్నో కూడా స్థాపత్య వేదం ప్రకారం మనం కన్స్ట్రక్షన్ చేయబడుతుంది. సో ఎవరైనా ఇట్లాంటి బిల్డింగ్స్ కట్టాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. సో చూడండి ఒకసారి, హరిగల వారి ఇల్లు చెప్పాలి లేదంటే మెన్షన్ చేద్దాం. మీరు మాట్లాడుతురు కానీ ఎందుకు, 2 నిమిషాలు కూర్చోండి, 2 నిమిషాలు కూర్చున్న తర్వాత మాట్లాడదాం, దానికేం ప్రాబ్లం. 2 నిమిషాలు వాళ్ళు ఇల్లా ఇది పెద్దవాళ్ళు ఆయన హరిగల
హరిగెల హరిగెల వారి ఇల్లు అరిగేల అరుగు అదే అదే అరిగేల ఓకే అర్థమైంది. ఇవి నంబర్ వన్ హౌసెస్. ఇవి ఇప్పుడు కట్టుకోమంటే ఎవడు కట్టుకు, విశాలంగా కావాలి బెడ్రూమ్లు. ఇవి ఇవి రూమ్లు చిన్నగా ఉంటాయి, బయట పెద్దగా ఉంటాయి. రూమ్లు అన్ని చిన్న చిన్నగా ఉంటాయి, కానీ అడ్జస్ట్మెంట్ అయితే ఇట్లాంటి ఇల్లు నంబర్ వన్. ఇక్కడ ఉన్న అర్ధ గంట అయినా ఆ ఇంటి అట్లాంటి ఇండ్లలో గంట కాదు, ఒక రోజు ఉన్నా కూడా ఒకటే. మరి ఇది టెంపుల్ ఆర్కిటెక్చర్ ప్రకారం కట్టబడింది. ఇది ఇండ్లు అంటే ఇట్లుండాలి. ఇవి సో హౌస్ అనేది చూస్తున్నారు కదండి మీరు. ఇది అరిగేర వారి ఇల్లు. ఎవరిదండి వాళ్ళ పేరు? డీటెయిల్స్? వెంకట నరసింహారావు. ఓకే, సో వాళ్ళ ఇల్లు ఇది. ఆయన కన్స్ట్రక్షన్ చేసిందండి. ఆయన కన్స్ట్రక్షన్ చేసింది. సో ఇట్లాంటి ఇండ్ల కోసం చాలా మంది పరితపిస్తారు, కానీ కట్టుకోవడానికి మాత్రం ఎవరు రారు. ఇట్లాంటి ఇల్లే నంబర్ వన్. మన సెంటర్కి వెళ్ళిపో. రూమ్స్కి వెళ్ళొచ్చా? ఎవరైనా ఉన్నారా? వెళ్ళొచ్చా? పర్లేదా బాబు, ఆయనతో ఒకసారి మొత్తం ఇల్లు చూపించేసి చూడండి. చతుర్ముఖశాల ఎట్లా వస్తుంది అనేది. సో ద్వారం అంటే ఇట్లుండాలి. ఈ ద్వారం అనేది చూసుకోండి, ఒకసారి మూసేసేయండి. చూడండి ద్వారం ఎట్లా ఉంది అనేది. సో కిటికీలు కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డోర్ కంటే కిందికే ఉన్నాయి. ఇవి చిన్న చిన్న కిటికీలు కాబట్టి ద్వారం అనేది మహాద్వారం చాలా పెద్దదిగా తీసుకోవడం జరిగింది. దీనికి ప్రతి దానికి ఇవి క్యాలిక్యులేషన్ బేస్డ్ అనమాట. సో క్యాలిక్యులేషన్స్ అనేవి ప్రతి దానికి ఉంటాయి. సో ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ వాస్తులో. సో అది మీరు గమనించాలి. ఇది మనకు సెంటర్. సో ఇక్కడ నుంచి మనం ఉత్తరం వైపు వెళ్తున్నాం. ఒకసారి చూడండి ఉత్తరం వైపు. సో ఇది ఒక రూమ్. జస్ట్ అట్లా చూసుకుంటే వెళ్ళిపో, అంతే. అంత అంత డీప్ అవసరం లేదు, ఊరికే రూమ్ ఉందా లేదా అంతే. ఇక్కడ ఏం పెట్టారండి? ఇక్కడ వంట కదా, అంటే టూ పోర్షన్స్ లాగా చేస్తారు. అది ఇది ఒక పోర్షన్ అండి, అదొక పోర్షన్. ఓకే, రూమ్ బెడ్రూమ్. కానీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డంగా డివైడ్ మాత్రం చేయదు. ఇట్లా వాడుకోండి, ప్రాబ్లం ఏమి కాదు. ఒకవేళ డివైడ్ చేయడానికి కూడా కట్టిండ్రా, ఇక చాలా సమస్యలు ఉంటాయి ఇంకా. సో అదొకటి చేయొద్దు అన్నమాట. కిచెన్ ఇది బెడ్రూమ్ బాబు. ఇది ఒక రూమ్ తీసినవా? ఓకే. చాలా మంది డివైడింగ్ అనేది చేస్తారు కదండి, చాలా మంది డివైడింగ్ చేస్తారు కదా. డివైడింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మా గోడ కట్టండి అని మాట్లాడతారు, అట్లాంటివి చెయ్యొద్దు. ఇప్పుడు ఇంకో ఇల్లు చూసిన పొద్దున్న మధ్యలో గోడ ఉందా, అట్లాంటి ఇండ్లల్లో రిజల్ట్ రాదు రాదు. ఇప్పుడు ఇక్కడ కూడా సపరేట్గా రెండు పోర్షన్ల లాగా వాడుకుంటున్నారు, కానీ ఒకటే ద్వారం. జస్ట్ ఆ డోర్ సపరేట్, ఈ డోర్ సపరేట్ ఉంది. మధ్యలో దీన్ని కూడా ఇప్పుడు సరిగ్గా గోడ కట్టేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏమవుతుంది అంటే ఈ వాస్తు పురుష శక్తి అనేది ఉంటుందా. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మనం తయారు చేసిన తర్వాత దాన్ని సగానికి కట్ చేస్తే దానిలోని శక్తి మొత్తం నశించిపోతుంది, చనిపోతుంది. అట్లా ఈ వాస్తు పురుషుణ్ణి కూడా నరికేసినట్టు. ఇక్కడ అది జరగలేదు, ఎప్పటికీ చేయొద్దు కూడా, ఎప్పటికీ చేయొద్దు చేయొద్దు. ఇక్కడే వాడుకోండి, ఏమీ కాదు. మీ మనసుల పరంగా మాకిది మాకిది అని అనుకోండి అంతేగాని, ఈ ఫిజికల్గా చేసినామంటే మాత్రం చాలా ట్రబుల్స్ అవుతాయి, అది ఎప్పుడూ చేయొద్దు. సో ఇదొకటి మన ప్రేక్షకులు చాలా మంది గమనించారు. సో నెక్స్ట్ ఆ రూమ్స్ చూసుకుని వచ్చేసి వెళ్ళిపో, లాస్ట్ దాకా వెళ్ళిపోయి అట్లా చూపించుకుని వచ్చేసి. ఉన్నా కూడా కడితే ఖచ్చితంగా 90 డిగ్రీస్కి కట్టాలి, కట్టలేము. ఉన్నదాన్నే దిక్కులోకి ఉంది అనుకుని కట్టుకోవాలంటే, ఇప్పుడు డిగ్రీలు మారిన సందర్భాలలో ఇల్లు తింపి కట్టాలి, డోర్లు తింపి కట్ట. డోర్లు తింపి కట్టలేదు ఇప్పుడు, ఇక్కడ కట్టిండ్రా కట్టలేదు. సో ఇంటికి సెంటర్,
సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఇట్లున్నా ఇట్లున్నా, నా నోరు ఎక్కడుంది? ఇక్కడనే ఉంది, సెంటర్లో. నేను ఇటు మరలితే నా నోరు ఇక్కడనే పెట్టాలి, మళ్ళీ మార్చొద్దు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దిక్కులకు ఇది కరెక్ట్ తూర్పు అనుకుందాం, నా ఇంటి ఫేసింగ్ ఇట్లున్నప్పుడు ఈ నోరు ఇక్కడ తీసేసి ఇక్కడ పుడితే ఎట్లుంటుంది? నేను ఇటు చూస్తున్నా, నా ముఖం ఇటుంటుంది. అట్లాంటి తప్పులు చేయాలి. సో అదొకటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి కడితే దిక్కులకే కడితే ఈ యూనివర్సల్ ఎనర్జీని మన ఇంట్లోకి ప్రవేశపెడతాం, అదొక్కటి మెయిన్ బెనిఫిట్. ఇంకా అవన్నీ పట్టించుకోవాల్సిన పని ఉంటుంది. చలో గుడ్.